తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. విపత్కర పరిస్థితుల్లో విజయవాడ వరద బాధితులను ఆదుకునేందుకు గూడూరు నియోజకవర్గ పరిధిలోని టీడీపీ నాయకులు ముందుకొచ్చి భారీగా విరాళాలు అందజేయడం అభినందనీయమని గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్ తెలిపారు. గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్ ను టీడీపీ వాకాడు మండల అధ్యకులు కలిసి 2 లక్షల రూపాయల వరద సహాయం చెక్కులను అందజేశారు. వాకాడు మండల అధ్యకులు మధుసూదన్ రెడ్డి 1 లక్ష రూపాయలు, కల్లూరు గ్రామానికి చెందిన హరీష్ బాబు 1 లక్ష రూపాయలను విరాళంగా అందజేసినట్టు తెలిపారు. ఈ మొత్తాన్ని 43వ డివిజన్లోని ప్రజలకు అందించే సేవా కార్యక్రమాలకు వినియోగిస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కోట మండల టీడీపీ అధ్యకులు సర్వోత్తం రెడ్డి, వాకాడు పలువురు నాయకులు పాల్గొన్నారు. వరద బాధితుల సహాయార్థం వాకాడు మండల పార్టీ అధ్యక్షులు మసూద్ రెడ్డి గారు 1 లక్ష రూపాయలు, అలాగే కల్లూరు హరీష్ బాబు గారు 1 లక్ష రూపాయలు ఈరోజు సీఎం సహాయ నిధికి చూడడం జరిగింది. ఈ డబ్బులతో ఆ వార్డులో ఉన్నటువంటి పేదవాళ్ళకి ఏదైనా అవసరం అత్యవసర వస్తువులు కానీ అవసరం దాన్ని తీసి ఇద్దామని అనుకుంటున్నాం. అట్లాగే ఇంతకుముందు కూడా వాకాడు మండలం నుంచి 66,000 కూడా ఇవ్వడం జరిగింది. అంటే వాకాడు మండలం నుంచి టోటల్ గా 2,66,000 మా తెలుగుదేశం పార్టీ, మళ్ళీ చెప్తున్నా తెలుగుదేశం పార్టీ కేటర్ ఇచ్చింది. ఎందుకంటే మా వాళ్ళందరూ ప్రతి ఒక్క పార్టీ ప్రెసిడెంట్ స్పందించి డబ్బులు ఇచ్చినందుకు ప్రతి ఒక్క పార్టీ అధ్యక్షులకి, అక్కడ నాయకులకి, కార్యకర్తలకు కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు. నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ 26 క్రస్ట్ గేట్లు 5 అడుగుల మేరకు ఎత్తి 2,09,248 క్యూసెక్ల నీటిని అధికారులు దిగువకు విడుదల చేశారు. ప్రాజెక్ట్ ఇన్ఫ్లో 2,78,905 క్యూసెక్లు కాగా, అవుట్ఫ్లో 2,51,238 క్యూసెక్లు ఉన్నట్టు తెలిపారు. ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటి మట్టం 590 అడుగులు కాగా, దాదాపు పూర్తిస్థాయి నీటి మట్టం నమోదవడంతో నీటిని దిగువకు విడుదల చేస్తున్నట్టు తెలిపారు. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాల కారణంగా వరద పోట తడంతో దిగువకు వరదను విడుదల చేస్తున్నట్టు తెలిపారు. గల్ఫ్ దేశం ఖత్తార్లో ఏజెంట్ల చేతిలో మోసపోయి చిక్కుకుని నరకయాతన అనుభవిస్తున్న పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురానికి చెందిన 2 మహిళలను సురక్షితంగా స్వగ్రామానికి చేర్చారు. కేంద్ర మంత్రి వ్యక్తిగత సహాయకుడు పేరాల మోహన్ మాట్లాడుతూ ఉండవల్లి రామలక్ష్మి, వాటాల అరుణులను కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ చొరవతో సురక్షితంగా స్వగ్రామం నర్సాపురం తీసుకొచ్చామని తెలిపారు. ఏజెంట్ల మాయమాటలు నమ్మి వేలల్లో జీతాలు వస్తాయని నమ్మి ఖత్తర్ దేశం వెళితే అక్కడ తమను వేరే వాళ్లకు అమ్మేశారని, సరిగ్గా తిండి కూడా పెట్టకుండా చిత్రహింసలకు గురిచేశారని, వారి చర్య నుంచి విడిపించి స్వదేశం తీసుకొచ్చినట్టు మోహన్ తెలిపారు. తమను సురక్షితంగా స్వగ్రామం చేర్చిన కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ కు బాధితులు ధన్యవాదాలు తెలుపుతూ ఆమె చిత్రపటానికి పాలాభిషేకం చేసి బాధిత మహిళలు కృతజ్ఞతలు తెలిపారు. చాలా ప్రత్యేకత ఉంది. నర్సాపురం పశ్చిమ గోదావరి జిల్లా, తూర్పు గోదావరి జిల్లాల నుంచి చాలా మంది అనేక అమాయకులు గల్ఫ్ దేశాల మోసాలకి గురి అవుతున్నటువంటి ఈ తరుణంలో నాకు ఇరువైపులో ఉన్నటువంటి ఈ పిల్లలిద్దరూ కూడా ఖత్తర్లో ఉద్యోగం నిమిత్తం వెళ్ళి మోసపోయి అక్కడ చాలా తీవ్ర నరకానికి గురి అయ్యారు. ఈ పరిస్థితుల్లో నా దగ్గరికి 10/8 ఈమె భర్త అయినటువంటి ఉండవల్లి పెద్దిరాజు వచ్చి నా పరిస్థితి ఇలా ఉందని చెప్పి ఇద్దరు చిన్న చిన్న పిల్లలు పెట్టుకుని వచ్చి అడగడం జరిగింది. అయితే ఆ రోజున నేను కలెక్టర్ మేడం, నాగరాణి మేడం గారితో మాట్లాడి కన్సర్న్ ఆర్డీఓ గారు, మన ఆర్డీఓ గారి చేత కంప్లైంట్ లాంచ్ చేయించి అదే రోజు మేడం కలెక్టర్ మేడం గారి ఆఫీస్కి పంపించి కలెక్టర్ మేడం గారి ద్వారా త్రూ ఎంబాసిడర్కి కంప్లైంట్ లాంచ్ చేయించడం జరిగింది. లాంచ్ చేయించిన తర్వాత ఎంబాసిడర్ ఎంక్వైరీలో వీరి ఇరువురిని ఏజెంట్లు ఖత్తర్లో అమ్మేశారనే విషయం తేలింది. ఇది చాలా పూర్తిగా దయనీయమైన విషయం, మానవత్వానికి చాలా దుర్భరమైన విషయం అనే విషయాన్ని గ్రహించి నేను 4 డేస్ బ్యాక్ మేడం నిర్మలా సీతారామన్ గారికి ప్రత్యక్షంగా తెలియజేసుకోవడం జరిగింది. ఢిల్లీలో అమ్మా ఇద్దరు పిల్లలు, మనం ప్రొసీజర్ల ప్రకారం మనం కంప్లైంట్ ప్లాన్ చేసాం కానీ ప్రొసీజర్లో ఇలా నిరూపణ అయింది అనే విషయం తెలిసిన వెంటనే ఆమె చాలా బాధపడి ఈ ఇద్దరు పిల్లల్ని ఏమైనా సరే తీసుకురావాలని ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ గారితో స్పాట్లో, నా నేను ఉండగానే స్పాట్లో ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ గారితో జయశంకర్ గారితో మాట్లాడి ఆ రోజే అంబాసిడర్ నుంచి ఇమీడియట్గా వీళ్ళిద్దరూ ఎక్కడైతే ఘోరాతి ఘోరంగా తాళం వేసిబడి తిండి కూడా లేకుండా ఉన్నారు, అలా తిండి కూడా లేకుండా ఉన్న పరిస్థితులు, కనీసం మాట్లాడడానికి సెల్ ఫోన్ కూడా ఇవ్వట్లేదు, ఆ పరిస్థితుల్లో ఉన్న చోటకి ట్రేస్అవుట్ చేసి ఆ ప్లేస్ని ట్రేస్అవుట్ చేసి ఉండవల్లి పెద్దరాజు చాలా బాగా అతను ఎక్కడ లొకేషన్, వీళ్ళిద్దరు ఎక్కడైతే గట్టిపడేశారు అనే చోట లొకేషన్ కూడా తెప్పించాడు పాపం.
అతను చాలా కష్టపడ్డాడు. కష్టపడి ఆ ప్లేస్ కూడా లొకేషన్ తీసుకున్న తర్వాత అంబాసిడర్ నుంచి ఆ లొకేషన్కి అంబాసిడర్ వాళ్ళని పోలీస్ని అక్కడ పోలీస్ని పంపించిన తర్వాత వీరు ఇరువురిని బయటికి తీసుకొచ్చి అంబాసిడర్ తీసుకొచ్చి స్పాన్సర్స్ చేత ఎవరైతే ఈ ఏజెంట్ల ద్వారా మోసపోయారో ఆ ఏజెంట్ల ద్వారానే మళ్ళీ తిరుగు ప్రయాణానికి టికెట్ పెట్టించి 9వ తారీఖున మళ్ళీ దోహా నుంచి హైదరాబాద్కి నిన్న మధ్యాహ్నం. జిల్లా వ్యాప్తంగా పలు కేసుల్లో స్వాధీనం చేసుకున్న మద్యం బాటిళ్లను గుంటూరు జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ నేతృత్వంలో పోలీసులు ధ్వంసం చేశారు. గుంటూరులో ఉన్న నలచెరువులోని డంపింగ్ యార్డ్లో బుల్డోజర్తో తొక్కించారు. ఈ సందర్భంగా గుంటూరు జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ మాట్లాడుతూ ఎన్నికల సమయంలో జిల్లాలో అక్రమ మద్యం రవాణా కేసుల్లో పలువురిని అరెస్టు చేసి రిమాండ్కు పంపినట్లు తెలిపారు. వారి నుంచి మద్యం స్వాధీనం చేసుకుని సీజ్ చేసినట్లు వివరించారు. జిల్లా వ్యాప్తంగా 945 కేసుల్లో 24031 సీసాల్లోని లీటర్ల మేర 50 లక్షలు విలువ చేసే మద్యాన్ని ధ్వంసం చేసినట్లు తెలిపారు. లిక్కర్ సీజర్లో పోలీస్ అండ్ సెబ్ రెండిట్లో కూడా సీజ్ చేసిన డ్యూటీ పెయిడ్ లిక్కరు, నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కరు, అదేవిధంగా బీర్ సంబంధించిన అన్ని కూడా ఈరోజు డిస్ట్రాక్ట్ చేయడం జరుగుతుంది. టోటలీ దీనిట్లో 945 కేసెస్ ఉంది. ఈ 945 కేసెస్లో 24031 బాటిల్స్ డిస్ట్రాయ్ చేస్తున్నాము. దానిట్లో లిటర్స్ చూసామంటే 4647 లిటర్లు ఇదన్నీ కలిపి ఉంది. దీనిట్లో మెయిన్ ఏంటంటే మన సెబ్ నుంచి కూడా 2 పెద్ద కేసులు ఉన్నాయి ఎలక్షన్ టైంలో మనం చేసినది కూడా. అది కూడా టోటల్ బట్ 12635 బాటిల్స్ ఒక రెండే కేసులో మన ఎస్ సెబ్ నుంచి చేసినది కూడా దీంట్లో కలిపి ఉంది. సో టోటలీ ఇది ఓవర్ పీరియడ్ ఆఫ్ టైమ్ అంటే 21 నుంచి కూడా కొన్ని కేసెస్ ఉన్నాయి. తర్వాత రీసెంట్ కేసెస్ అన్ని కూడా దీంట్లో ఉన్నాయి. బెల్ట్ షాప్స్ నుంచి సీజ్ చేసినది, తర్వాత మనకి తెలంగాణ నుంచి వచ్చినది, తెలంగాణ నుంచి కానీ గోవా లిక్కర్ కానీ వచ్చినది. జనరలీ పోలీస్ స్టేషన్స్ కూడా ఇదన్నీ కూడా కేసెస్ వల్ల ఇలా బాటిల్స్ అన్ని ఉండిపోతున్నాయి కాబట్టి పోలీస్ స్టేషన్స్ కూడా కొన్ని స్మెల్ కొన్ని ఫ్రీగా ఉండడానికోసం ఈరోజు ఈ కార్యక్రమం ప్లాన్ చేయడం జరిగింది. పోలీస్ తరపు నుంచి తర్వాత సెబ్ తరపు నుంచి ఉన్న బాటిల్స్ అన్ని కూడా తీసుకుని ఈరోజు డిస్ట్రాక్ట్ చేయడం అనేది జరుగుతుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ప్రకాశం బ్యారేజీలో బోట్ల తొలగింపు పనులు పరిశీలించిన మంత్రి నిమ్మల, గేట్లు ధ్వంసమైతే భారీ నష్టం జరిగి ఉండేదంటూ ఆందోళన. విపత్తులను వైసీపీ రాజకీయం చేస్తోందంటూ మంత్రి మండిపల్లి ఫైర్, బెంగళూరు ప్యాలెస్ లో కూర్చునే జగన్ కు ప్రజల కష్టాలు తెలియవంటూ ఎద్దేవా. పంట నష్టపోయిన రైతులందరినీ ఆదుకోండి, సీఎం చంద్రబాబుకు వినతి పత్రం అందజేసిన రైతు సంఘం జిల్లా కార్యదర్శి శ్రీనివాస్. నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు పెరుగుతున్న వరద, 26 గేట్లు ఎత్తి 2,09,248 క్యూసెక్లు దిగువకు విడుదల. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ను ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.